ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, అదేవిధంగా దేశవ్యాప్తంగా బీజేపీ పరిస్థితి ఏంటి, మూడ్ ఆఫ్ ది నేషన్ పరిస్థితి ఏంటి, ఈ అంశాల మీద నేషనల్ మీడియా సీవోచర్ ఇండియా టుడే సర్వే చేసింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు బీజేపీ ఎన్డీఏ కూటమి, దేశవ్యాప్తంగా పరిస్థితి ఏంటని. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ 15 నుంచి 20 ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉందని, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తుందని నరేంద్ర మోదీ, అయితే ఎన్డీఏకి ఏ పార్టీకి కూడా, బీజేపీ కాక ఏ పార్టీకి కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చినని 15-20 సీట్లు వచ్చే అవకాశం లేదని, భారతీయ జనతా పార్టీకి 283 సీట్లు వచ్చే అవకాశం ఉందని, మిగిలిన మిత్రపక్షాల వేటికి కూడా డబుల్ డిజిట్ వచ్చే అవకాశం లేదని సి ఓటర్ ఇండియా టుడే సర్వే తేల్చింది. ఇంతకుముందు చేసిన ఇదే సర్వేలో తెలుగుదేశం పార్టీకి 10 ఎంపీ సీట్లు వస్తాయన్నారు. అంతకుముందు చేసిన సర్వేలో, సి ఓటర్ సర్వేలో 7 సీట్లు వస్తాయన్నారు. అంటే దశల వారీగా ఎన్నికల సమయం గడుస్తున్న కొద్దీ తెలుగుదేశం పార్టీ క్లియర్ కట్ మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని నేషనల్ సర్వేలన్నీ చెప్తున్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోంది, ఇప్పటివరకు సర్వేల పేరుతో, టైమ్స్ ఇతరత్ర సంస్థల సర్వేల పేరుతో దొంగ సర్వేలు చేసుకొని ప్రజలు మళ్ళీ వైసీపీ గెలుస్తుంది అనే పరిస్థితిలో వాళ్ళు మూడ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది, మూడ్ సెట్ చేయడానికి. కానీ తెలుగుదేశం ప్రభంజనం 15 సీట్లే కాదు, 15 నుంచి 20 కాదు, సమయం గడిచే కొద్దీ చూస్తూ ఉంటారు, క్లీన్ స్వీప్ చేసిన తెలుగుదేశం ఉంటా ఆయన మాట్లాడారు. ఇంతకుముందు వైసీపీ కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వైసీపీ 24-25 ఎంపీ సీట్లు గెలుస్తుంది, ఉన్నవి 24-25 గెలుస్తుందని, గతంలో వారు గెలిచింది 22-25 గాను, తెలుగుదేశం 3 సీట్లు గెలిచింది. ఈ 4.5 ఏళ్ల పాలన తర్వాత, 4 ఏళ్ల పాలన తర్వాత కూడా మరిన్ని ఎంపీ సీట్లు క్లీన్ స్వీప్ చేసేలా ఉందంటూ సర్వేలు వెల్లడించింది. అయితే ఆ టైమ్స్ సర్వేతో పాటు చేసిన సంస్థ వైసీపీకి సంబంధించినటువంటి ఐపాక్ టీంలో ఉన్న ఉద్యోగులది అని తెలుగుదేశం పార్టీ ఆధారాలతో సహా బయటపెట్టింది. సో దొంగ సర్వేలేంటి, అసలు సర్వేలేంటి, ఆంధ్రప్రదేశ్లో సైకిల్ సవారీ నడుస్తోందా సర్వేల్లో, దేశవ్యాప్తంగా మళ్ళీ మూడోసారి కూడా మోదీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారా,